దట్టమైన అడవిలో ఒక బద్దకపు పిచ్చుక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒక చెట్టు మీదున్న పాడుబడిన గూటిలో నివసిస్తూ ఉండేది. ఆ గూటిని చూసి పిచ్చుక పిల్లలు భయపడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆ రోజు చీకటి పడుతూ ఉండగా తమ బద్దకపు తల్లిని అడగాలని నిర్ణయించుకుని బెడ్ మీద పడుకున్న తల్లి పిచ్చుక దగ్గరికి వచ్చి, అమ్మా అమ్మా, ఇప్పటికైనా బద్దకం పక్కన పెట్టి ఒక్కసారి మమ్మల్ని చూడమ్మా. బద్దకపు తల్లి పిచ్చుక ఏ చెప్పుడు లేకుండా అలా పడుకుండిపోయింది. దాంతో రెండవ కూతురు పిచ్చుక తల్లి పిచ్చుక చెవి దగ్గరికి వెళ్ళి గట్టిగా, అమ్మా అమ్మా, అక్క పిలుస్తుంది అని పిలవగానే అతి కష్టం మీద కళ్ళు తెరిచిన బద్దకపు పిచ్చుక తన దగ్గర ఉన్న ముగ్గురు కూతురు పిచ్చుకల్ని చూసింది బద్దకంగా. వచ్చారా నా ముగ్గురు కూతుళ్ళు, ఈ తల్లి తినడానికి ఏం తీసుకొచ్చారు? ఎప్పుడు చూడు తిండి పడుకోవటం, ఈ రెండింటి గురించి నమ్మని ఆలోచన, మా గురించి ఆలోచన చెయ్యవా? మీ తిండి మీరు తెచ్చుకుంటున్నారు, నాకింత తీసుకొచ్చి పెడుతున్నారు, ఇంకా ఆలోచన చేయడానికి ఏముంది పిల్లలు? ఉందమ్మా, ఇంకా చాలా చాలా ఉంది. వచ్చేది వర్షాకాలం, ఒక్కసారి మనం ఉంటున్న గూడ చూడు. మనం మెలకువ వచ్చినప్పుడు వర్షం వస్తే ప్రాణాలతో బయటపడతాం. అది మనం పడుకున్నప్పుడు గట్టిగా ఓ రాత్రి వేళ గాలివాన వచ్చి గూడు కొల్లిపోతే మనం చావటం ఖాయం. చనిపోతే ఎలాంటి గొడవ ఉండదు. కాళ్ళు చేతులు రెక్కలు విరిగిపోయి తినడానికి తిండి లేక, తెచ్చుకునే ఓపిక లేక, ఉండడానికి గూడు లేక నరకం అనుభవిస్తూ బతకటం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమ్మా. ఇప్పట్లో వర్షం రాదు, ఏమీ రాదు. ఈ అడవిలో ఎప్పుడేదొస్తుందో నాకు బాగా తెలుసు. చీకటి పడింది, మీరెలాగూ తినేసి వచ్చారుగా, ఇక ఏ చప్పుడు లేకుండా పడుకోండి అని బద్దకపు పిచ్చుక పడుకుంది. చేసేదేం లేక పిచ్చుక పిల్లలు తల్లి బద్దకం పిచ్చుక పక్కనే పడుకున్నాయి. కొంత సమయం గడిచిన తరువాత ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. చినుకు చినుకులా వర్షం పడటం మొదలెట్టింది. పెద్ద కూతురు పిచ్చుకకి సడన్ గా మెలకు వచ్చి కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. బయటకి చూసేసరికి, దేవుడా, ఈ వర్షం ఇలా చినుకులా పడితే ఏం కాదు, కానీ ఎదురుగాలులతో జడివాన కురిస్తే మా పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. నువ్వే మమ్మల్ని కాపాడాలి దేవుడా అని పిచ్చుక పెద్ద కూతురు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా ఉరుములు మెరుపులు ఒకటే శబ్దాలు. ఆ శబ్దాలకు మిగతా పిచ్చుక పిల్లలు నిద్రలేచాయి, భయంతో వణికిపోతుంటాయి. అది చూసిన పిచ్చుక పెద్ద కూతురు కిటికీ దగ్గర నుండి తన చెల్లెలు పిచ్చుక దగ్గరికి వచ్చింది. భయంతో వణికిపోతున్న తన చెల్లెలు పిచ్చుకల్ని చూసి, చెల్లెలు భయపడకండి, మన అమ్మ మనతోనే ఉందిగా, అది కాక నేను కూడా అన్నాను కదా, మీకేం కాదు అని తన చెల్లెలు పిచ్చుకల్ని ఓదార్చుతూ ఉండగా వర్షం గాలివానగా మారింది. ఉరుములు మెరుపులు ఎక్కువైపోయాయి. దాంతో బద్దకపు పిచ్చుక గూడు ముక్కలై కూలిపోయింది. పిచ్చుక పెద్ద కూతురు తన చెల్లెల పిచ్చుకని జాగ్రత్తగా కాపాడుకుని ఒక చెట్టు మీద ఉంది. నీళ్లలో పడి కొట్టుకుపోతున్న తల్లి పిచ్చుకకి బద్దకం పోయి పూర్తిగా స్పృహలోకొచ్చింది. వరద నీటిలో నుండి పైకిగిరి ఆ హోరు వానలో తన పిల్లల్ని పిలుస్తుంది. పెద్ద కూతురు పిచ్చుక వెళ్లి తన తల్లి పిచ్చుకని తన దగ్గరికి తెచ్చుకుంది. ఈ బద్దకం ఇప్పుడు కాకుండా అప్పుడే వదిలేసుంటే మన పరిస్థితి మరోలా ఉండేదమ్మా. సరే తల్లి, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ దగ్గరలోనే కాకిగూడుంది, అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి తన పిల్లల్ని తీసుకుని కాకిగూడు దగ్గరికి వెళ్ళింది. తలుపు మీద కొట్టింది. లోపల మంచం మీద పడుకున్న కాకి తలుపు చప్పుడు విని తలుపు దగ్గరికి వచ్చి, ఎవరు? నేనే పిచ్చుకని. ఓహో, బద్దకపు పిచ్చుకవా, ఒక్క నిమిషం అంటూ తలుపు తీసింది. చూడవే, వర్షానికి నా గూడు కొట్టుకుపోయింది, నేను నా పిల్లలు ఇలా వీధిని పడ్డా. అయ్యో అవునా, చూడవే మనసు మార్చుకుని మా ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నేను నీకు సాయం చేయలేను, ఇక నుండి వెళ్ళిపోయి చిరుక పావురం దగ్గరికి వెళ్ళండి. ఆ మాట విని తల్లి పిచ్చుక ఎక్కడికి వెళ్లకుండా ఒక పొడవాటి ఆకుని తల్లి పిచ్చుక పట్టుకుని ఉంది. ఆ ఆకు కింద
పిచ్చుక పిచ్చుక పిల్లలు వర్షంలో తడవకుండా అలా ఉండిపోతాయి. ఎప్పటికో వర్షం వెలసింది. మరుసటి రోజు రాత్రి కురిసిన వానకి గూడును కోల్పోయిన దీనమైన స్థితిలో ఉన్న పిచ్చుక పిచ్చుక పిల్లల్ని పావురం, గ్రద్ద, చిరుక అన్నీ కలిసికట్టుగా ఒక చక్కని గూడు కట్టించి ఇచ్చాయి. ఇక అప్పటి నుండి తల్లి పిచ్చుక తన బద్ధకాన్ని వీడి పిల్లల్ని బాగా చూసుకుంటుంది. పచ్చని అడవి ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో ఆకాశం హడలెత్తిస్తుంటే భీకరమైన అడవి భయంతో అల్లాడిపోతోంది. ఆ అడవిలో ఎంతో కాలంగా చెట్లపైన గూళ్లు కట్టుకుని కలిసిమెలిసి ఉంటూ కాపురాలు చేస్తున్న పక్షుల కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అందులో పిచ్చుక కుటుంబం ఒకటి. భర్త, ఇద్దరు పిల్లలతో గౌరీ పిచ్చుక ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉంది. ఆ రోజు మంచంలో పడుకున్న భర్త పిచ్చుకకి ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో తట్టుకోలేకపోతుంది. గుండె నొప్పి భరించలేకపోతున్నాను, గౌరీ తొందరగా టాబ్లెట్ తీసుకురా, లేకపోతే ఈ నొప్పితో ప్రాణాలు పోయేలాగున్నాయి అంటూ భర్త పిచ్చుక బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. చెప్పు నాన్న, అక్కకి నాకు భయంగా ఉంది, ఎందుకంతలా నొప్పి నొప్పి అంటున్నావు నాన్న అని అడుగుతూ పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో గౌరీ పిచ్చుక ఒక చేతిలో వాటర్ గ్లాస్, మరొక చేతిలో టాబ్లెట్ పట్టుకుని భర్త పిచ్చుక దగ్గరికి వచ్చింది. గౌరీ, నేను వెళ్తున్నాను, పిల్లలు జాగ్రత్త, ముఖ్యంగా కాకితో ఎలాంటి గొడవ పెట్టుకోకు, పావురం, చిలుక, కొంగ, గ్రెత్త ఇలా అన్ని పక్షులతో స్నేహంగా ఉంటున్నట్టుగానే కాకితో ఉండు గౌరీ. ఉంటాను గాని మీరు అలా మాట్లాడకండి, ముందు టాబ్లెట్ వేసుకోండి అంటూ గౌరీ పిచ్చుక ఒక టాబ్లెట్ భర్త పిచ్చుక నోట్లో వేసింది. వాటర్ ఇచ్చింది, భర్త పిచ్చుక తాగేసింది. పిల్ల పిచ్చుకలు అయోమయంగా చూస్తుంటాయి. నెమ్మదిగా భర్త పిచ్చుక కళ్ళు మూతలు పడుతుంటాయి. గౌరీ పిచ్చుక కన్నీళ్లతో, పిల్లలు నాన్నని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ పిచ్చుకని పిలుచుకొస్తాను అని చెప్పి గౌరీ పిచ్చుక గూటిలో నుండి బయటకొస్తుంది. జడివాన, ఈదురుగాలి, ఉరుములు, మెరుపులు అయినా గౌరీ పిచ్చుక ఏమాత్రం లెక్క చేయకుండా గాలివానకు ఎదురెదుతూ వెళ్తూ ఉంది. ఆ అడవిలో కురుస్తున్న భారీ వర్షానికి భయపడిన ప్రతి పక్షి తమ గూడు ఈ గాలివానకు ఏం కావద్దని దేవుణ్ణి వేడుకుంటున్నాయి. అందులో కాకి కూడా ఉంది, తన గూటిలో పొదిగిన గుడ్లని జాగ్రత్తగా చూసుకుంటూ. దేవుడా, ఇప్పటి వరకు కురిపించిన గాలివాన చాలు, ఇక తగ్గవయ్యా అనుకుంటూ ఉంది. ఇక ఇక్కడ గట్టిగా వీస్తూ కురుస్తున్న గాలివానకి పిచ్చుక ఇల్లు ముక్కలై కూలిపోయింది. చెట్టు కదులుతూ ఉండటం వల్ల మంచంలో పడుకుని ఉన్న భర్త పిచ్చుక పిచ్చుక పిల్లలు వరదల్లో పడి కొట్టుకుపోతుంటాయి. ఎవరైనా ఉన్నారా, కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంది పిచ్చుక పిల్ల. కాకి అరుపులు వినిపించాయి. పిచ్చుక పిల్లల అరుపుల్లాగా ఉన్నాయని బయటకొచ్చి చూసింది. అవును, పిచ్చుక పిల్లలే గూడు కూలిపోవడంతో వరదల్లో పడి కొట్టుకుపోతున్నాయి. కాకి తల్లి మనసు తల్లాడిపోతోంది. గూటిలో ఉన్న తన గుడ్లని మరిచిపోయింది. వెంటనే వరదల్లో కొట్టుకుపోతున్న కూతురు పిచ్చుక దగ్గరికి వచ్చింది. కూతురు పిచ్చుక ఆ వరద ప్రవాహంలో మునుగుతూ తేలుతూ ఉంటుంది. కాకి సరిగ్గా కూతురు పిచ్చుకని పట్టుకోలేకపోతుంది. అదే వరదల్లో కొడుకు పిచ్చుక మరింత ముందుకు కొట్టుకుపోతూ, కాకి పెద్దమ్మా, కాకి పెద్దమ్మా, నన్ను కాపాడు, నేను చిన్నవాడిని కదా పెద్దమ్మా, ఇప్పటికే చాలా నీళ్లు తాగేశాను కాకి పెద్దమ్మా అంటూ బాధపడుతూ వరదల్లో కొట్టుకుపోతూ మునుగుతూ తేలుతూ ఉండడంతో కాకి ఇద్దరిలో ఎవరిని సరిగా కాపాడలేకపోతుంది. అప్పటికే కొడుకు పిచ్చుక చాలా నీళ్లు తాగిస్తుంది. ఇక వరద నీళ్లలో మునుగటం తేలటం తన వల్ల కావట్లేదు. ఇంచుమించు కూతురు పిచ్చుక పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరిని కాపాడాలో కాకి అర్థం కావట్లేదు. ఇంకా లాభం లేదనుకుని వరదల్లోకి దూకి కూతురు పిచ్చుకని కాపాడి ఒక చెట్టు మొదల్లో తొర్ర ఉండడంతో అక్కడ పెట్టింది. తర్వాత మళ్లీ వరదల్లోకి జంప్ చేసి కొడుకు పిచ్చుకని కాపాడి చెట్టు మొదట్లో ఉన్న తొర్ర దగ్గరికి తీసుకొచ్చింది. కొడుకు పిచ్చుక నీళ్లు మింగడంతో ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. అది చూసిన కాకి వెంటనే కొడుకు పిచ్చుక పొట్ట మీద చేతులతో నొక్కింది. కొడుకు పిచ్చుక తాగిన నీళ్లని బయటికి ఊసేసింది. కాసేపటికి కొడుకు పిచ్చుక కళ్ళు తెరిచింది. అప్పుడు ఆ పిచ్చుక పిల్లలకి తమ తండ్రి పిచ్చుక గుర్తుకొచ్చాడు.
అయ్యో కాకి పెట్టమ్మా నాన్న నాన్న ఇక్కడ అవునక్క మన నాన్న ఇక్కడ నాన్న అని పిచ్చుక పిల్లలు అరుస్తూ దిక్కులు చూస్తున్న పిల్లలకి వరదల్లో తేలుతూ కొట్టుకుపోతున్న తండ్రి పిచ్చుక కనిపించింది. కాకి వెంటనే వెళ్లి బాడీని తీసుకుని పిల్లల దగ్గరికి తీసుకొచ్చింది. పిల్లలు ఇక్కడే ఉండండి, నేను వెళ్లి మీ అమ్మకి చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి తన గూటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తన గూడు ఉండదు, కూలిపోయింది. తన పొదిగిన గుడ్లు కనిపించలేదు. కాకి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇంతలో పిచ్చుక కాకి గుడ్లతో సహా ఉన్న గూడును పట్టుకుని కాకి దగ్గరికి వచ్చింది. తన గుడ్లని కాపాడిన పిచ్చుకకి కాకి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పి బాధపడుతూ పిచ్చుక పిల్లల గురించి చెప్పింది. దాంతో గౌరీ పిచ్చుక కాకి రెండు బయలుదేరి పిచ్చుక పిల్లలున్న చోటుకొచ్చాయి. పిచ్చుక పిల్లలు తమ తల్లి పిచ్చుకని చూసి సంతోషిస్తాయి. తండ్రి పిచ్చుక చనిపోయాడని చెప్తూ ఏడుస్తాయి. కాకి బాగా వానలో వరదలో తడవటం వల్ల వణుకుతూ ఉంది. దాంతో పిచ్చుక కాకి గుడ్లగూటిని నెత్తిన పెట్టుకుని తన పిల్లలు మళ్లీ కొట్టుకుపోకుండా నడుముకు కట్టుకుని ఆ చెట్టు కింద జాగ్రత్త పడుతూ వాన వెలిసే రోజు కోసం చూస్తూ ఉంది.